వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నిహాస్ ఫ్యాషన్. సో అందరికి హ్యాపీ దివాళీ. సో ఈరోజు ఇప్పుడు మేము ఫైర్ క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నాం అన్నమాట. నిహా, నేను, మా డాడీ, మమ్మీ వెళ్తున్నాం అన్నమాట. సో రండి, మీరు కూడా వచ్చేద్దు, మీరు కూడా చూడండి. ఇప్పుడు మేము క్రాకర్స్ కొనడానికి అని చెప్పేసి మాకు మా ఏరియాలోనే చాలా అవుట్లెట్స్ పెట్టున్నారు. క్రాకర్స్ దాదాపు అందరికీ అంతే ఉంటుంది కదా, చాలా అవుట్లెట్స్ అనేది పెట్టేసి ఉన్నారు రోడ్ మొత్తం మీద. సో మేము ఒక చోటుకి వచ్చాము, ఇప్పుడు అక్కడ కావాల్సినవి తీసుకుంటూ ఉన్నాము. ఈ పిల్లలు ఎక్కువ పెద్ద పెద్ద బాంబులు అట్లాంటివి కాల్చరు అనమాట. పర్ణిక, నిహారిక ఇద్దరు కాస్త సైలెంట్గా పీస్ఫుల్గా ఉండే వాటినే కాలుస్తారు. సో అట్లాంటివి అంటే చిర్చు బొడ్డులు, కాకరపువ్వత్తులు, నేల్ టపాసులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము. సో ఎవరికి కావాల్సినవి వాళ్ళు వేస్తూ ఉన్నారు, అవి ఏంటి అనేది కనుక్కొని. నెక్స్ట్ భూచక్రాలు కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నాయి ప్రైజెస్, అందుకని మేము ఫస్ట్ ఒక చోటుకి వెళ్ళాము, అక్కడ కాస్ట్ చాలా ఎక్కువగా అనిపించి నెక్స్ట్ ఇంకొక అవుట్లెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కేజీ సేల్ నడుస్తూ ఉంది. కేజీ క్రాకర్స్ ఏ ఐటమ్ అయినా తీసుకున్నా వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. టోటల్ మనం సెలెక్ట్ చేసుకున్నవన్నీ వాళ్ళే ఒక క్యారీ బ్యాగ్ ఇస్తున్నారు. వెళ్ళేటప్పటికి మనం కావాల్సినవి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ క్యారీ బ్యాగ్ ఫైనల్ బిల్డింగ్ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు వెయిట్ చేసి ఎంత అమౌంట్ అంటే అంత మనం పే చేయాలి అన్ని కేజెస్కి. కేజీ వచ్చి 700 రూపీస్ పడింది మాకు. ఇక్కడ ఈ అవుట్లెట్లో మేము ఒక 2 కేజెస్ తీసుకున్నాము. ఇక్కడ సీమటపకాయలు ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఇవి మా ఇంట్లో ఇంకొక ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారు, సో వాళ్ళిద్దరూ కలుస్తారని ఇది ఒక ప్యాకెట్ మాత్రం తీసుకున్నాం. ఇంక మిగతా అన్ని చిచ్చుబుడ్లు, పెన్సిల్స్ ఇట్లాంటివి తీసుకున్నాం. యాక్చువల్లీ అవుట్లెట్లో కొన్ని లేవు, అయిపోయినాయి అంట స్టాక్. నేలట పాసులు, నెక్స్ట్ మ్యాజిక్ పాప్స్ అని వచ్చినాయి మధ్య కొత్తగా, అవి ఇంకా తాళ్ళు అలాంటివి కొన్ని లేవు. సో ఇక్కడ ఉన్నంత వరకు వాటిల్లో మేము చూసుకొని కావాల్సినవి తీసుకొని ఇంకా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. నేను చెప్పాను కదా కేజీ 700 రూపీస్ ఇక్కడ. సో మాది వచ్చేసి వెయిట్ 2 కేజీస్ వచ్చింది. సో సారీ 3 కేజీస్ వచ్చింది. సో 3 కేజీస్కి కొంచెం గ్రామ్స్ తక్కువగా ఉంటే మేము టోటల్ ఇక్కడ 2000 పే చేసేసాము. సో మాకు పేమెంట్ అయిపోయింది. ఇక్కడ తీసుకున్న బ్యాగేజ్ ఇది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా మిగతా ఐటమ్స్ కొనడానికని ఇంకొక అవుట్లెట్కి అట్లా ముందుకు వచ్చాము. ఇక్కడ కావాల్సినవి తీసుకుంటూ ఉన్నారు. ఎక్కువ వరకు పెన్సిల్స్, చిచ్చుబుడ్లు ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నాం. తాళ్ళు, నెక్స్ట్ గన్స్ అట్లాంటివి కూడా పిల్లలు కాలుస్తారు కదా, గట్టిగా సౌండ్లు వచ్చాయి, ఏవి తీసుకోలేదు ఇంట్లో ఎవరూ కాల్చము. మా వారు కూడా పెద్ద ఐటమ్లు ఏమీ కాల్చరు, ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో పిల్లల కోసమనే ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి అని ట్రై చేస్తూ ఉన్నాం, బట్ పిల్లలు ఇప్పుడే కదా సరదాగా కాల్చుకునేది. వాళ్ళకి స్కూల్స్లో అది ఈకో ఫ్రెండ్లీగా వెళ్ళాలి అని గైడ్ చేస్తున్నారు, బట్ ఇట్ విల్ టేక్స్ టైమ్. వాళ్ళే చిన్నగా కొన్ని రోజులకు తెలుసుకొని అందులోకి మారిపోతారు. సో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయని అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాము. నేల టపాసుల కోసం వెతుకుతున్నారనమాట. ఇక్కడ దొరికినాయి, ఇవన్నీ లోకల్ మేడట. సో ఇవి తీసుకున్నాము. ఇక్కడ ఈయన చూపిస్తూ ఉన్నారు మాకు ఏమేమి ఉన్నాయి కొత్తగా పిల్లలకి అని చెప్పేసి. ఇక్కడ మ్యాజిక్ పాప్స్ అంట, జస్ట్ నేల్ టపాకాయల జస్ట్ అట్లా మనం చిన్ని చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నవి. వాటిని అట్లా కొడితే టప్ టప్ అని సౌండ్ వస్తుంది. మనం ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టిన అవసరం లేదు, జస్ట్ అట్లా అది నేలని టచ్ అవ్వగానే సౌండ్ వస్తున్నాయి. బాగున్నాయి. సో అవి ఒక 10 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇంకా కొత్తగా ఏమున్నాయని ఆయన పిల్లలకి యూస్ఫుల్గా చూపిస్తూ ఉన్నారు. ఇవి లోకల్ మేడ్ నేలటపకాయలు. నెక్స్ట్
పెన్సిల్స్ తీసుకున్నాము ఇక్కడ ఇంకా గన్ తీసుకోబోతూ ఉన్నాము గన్లో కూడా అంతకుముందు చిన్న రీల్స్లా వచ్చాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు అట్లా రీల్స్లా కాకుండా దాంట్లోకి బుల్లెట్ టైప్లో కొత్తగా వచ్చినాయి అంట నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్లూ కలర్ ప్యాకెట్స్ ఇవి అవేనంటాయి ఈ గన్స్లో పెట్టుకోవడానికి ఈయన ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి అలా షీట్ అట్లా ఉంటుందంట దాన్ని లోపల ఇన్సర్ట్ చేస్తే ఇంకా టక్ టక్ సౌండ్స్ వస్తూ ఉండే మనం పేల్చినప్పుడు రియల్ బుల్లెట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ప్రతి ఏడాది ఏ ఒక్క కొత్త ఐటమ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా క్రాకర్స్లో కూడా సో అన్నీ కవర్ చేయకపోయినా కొన్ని అనేది చూస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది మాది కావాల్సినవి తీసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడ కేజీ సేల్ ఏం లేదు వాళ్ళు ఎవ్రీ బాక్స్ మీద ప్రైస్ అనేది మెన్షన్ చేశారు దాని మీద ఒక 20% డిస్కౌంట్ నడుస్తుంది ఇక్కడ ఈ అవుట్లెట్లో సో ఇక్కడ కూడా ఒక 2000 బిల్ అయింది టోటల్ 4000 ఫర్ క్రాకర్స్ స్పెండ్ చేసాం మేము నెక్స్ట్ అలా వస్తున్న దారిలోనే కొన్ని ప్రమిదలు కూడా తీసుకున్నాను ప్రతి సంవత్సరం కొత్తవి తీసుకుంటాం కదా నేను ముందు తీసుకోలేదు సో ఇప్పుడు ఒక డజన్ మామూలు సాదా ప్రమిదలు తీసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇలా చాలా బొమ్మలు అవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేసి ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూద్దామని అన్నీ చూస్తూ ఉన్నాము పర్ణికా కూడా ఎక్కువ క్రాకర్స్ వీటికన్నా ఇట్లా హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ కోసం తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది సో అందుకని చూస్తూ ఉన్నాము ఇక్కడ బుద్ధా స్టాట్యూస్ ఉన్నాయి అవి చాలా బాగా అనిపించింది నాకు ఈ బుద్ధాస్ లాస్ట్లో పెట్టిన పెద్దవి 400 రూపీస్ చెప్పాడు అంటే వితౌట్ స్టాండ్ కిందది పైది స్టాండ్ అయితే కనుక 900 చెప్పాడు అనమాట సో ఇది తీసుకుందామని చూసేలోపు అక్కడ కొన్నిటికి బ్లాక్ మార్క్స్ వచ్చినాయి అవి వాటర్ తగిలిన కొన్ని రోజులకి అట్లాగా షేడ్ ఇచ్చేస్తుందంట సో అందుకని చూసి కూడా ఇంకా వద్దనుకొని నెక్స్ట్ వచ్చేసాము నెక్స్ట్ ఇంకొక స్టోర్ దగ్గర ఆగాము వచ్చే దారిలో మాకు పార్టిషన్ వస్తుందన్నమాట హాల్లోంచి నెక్స్ట్ అట్లా బెడ్రూమ్స్ వైపు వెళ్ళే దగ్గర అక్కడ హ్యాంగర్స్ కోసమని ఇక్కడ ఆగాము సో ఇక్కడ ఉన్నవి ఒకసారి చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉండే పైన హ్యాంగింగ్స్ కోసమని ఈ స్టోర్కి వచ్చాము నాకు ఇది నచ్చింది సో ఇది ఇంకా ఇందులో ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో అని చెప్పేసి లోపల చెక్ చేస్తూ ఉన్నాము ఫైనల్గా అయితే నేను తీసుకున్నది అది అండ్ ఇంకా సైడ్ వేలాడే ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇంకా ఉన్నాయి అవి పేరు వచ్చేసి 600, 700, 900 ఇట్లా చాలా రేంజెస్లో ఉన్నాయి జస్ట్ 2 వచ్చేసే ఈ ప్రైస్ చెప్తున్నారు ఇక్కడ ఇవన్నీ బెల్స్ ఇవన్నీ కూడా అన్నీ 500 అబోనే ఉన్నాయి పేరు వచ్చి ఇంకా అవి తీసుకొని ఇంటికి వస్తున్న దారిలో మాకు ఇలా క్యామెల్ కనిపించింది అప్పుడప్పుడు రైడ్ కోసమనే వస్తూ ఉంటారు మా స్ట్రీట్కి నెక్స్ట్ లంచ్ చేసేసి ఇంకా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా ముగ్గు స్టార్ట్ చేసాము నేను ముగ్గు వేస్తూ ఉంటే పిల్లలందరూ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంట్లో ఆల్మోస్ట్ ముగ్గు అనేది ఫినిష్ అయిపోయింది ముగ్గు వేసేసి ఇంకా నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను పర్ణిక నిహారిక ఇద్దరు హెల్ప్ చేశారు అట్లానే రాహుల్ కూడా కలర్ ఫిల్లింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము సో ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని అందరూ సజెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా అందరు సజెషన్ తీసుకొని ఇలా ఫినిష్ చేసేసి ఇంకా మేము రెడీ అయిపోయాము ఇప్పుడు ఈవినింగ్ లైటింగ్ దగ్గరకు వచ్చేసాము సో ఈవినింగ్ లైట్స్ దీపాలు వెలిగించిన తర్వాత ఇలా ఉంది అన్నమాట మా ఇంటి లుక్ బయట ఇలా దీపాలతో డెకరేట్ చేసాము బంతిపూలు దీపాలు అలానే రంగోలీలో కూడా దీపాలు పెట్టి ఇప్పుడు లోపల హాల్లోంచి చూపిస్తే ఇలా ఉంటుంది మా గుమ్మం దగ్గర
నెక్స్ట్ ఇంట్లో ఇక్కడ చూపిస్తున్నది పర్ణిక హ్యాపీ దివాళీ అని తనే తయారు చేసిందనమాట. అది ఇక్కడ కింద కూడా ఇలా సైడ్స్, నేను పార్టిషన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉంటుందన్నమాట. పైన రాడ్ ఉంటుంది, దానికోసమే హ్యాంగర్స్ అవి తీసుకున్నాను నేను. అందుకు పైన పెట్టున్నాను, చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను పూజ చేసేసుకున్నాను లక్ష్మీదేవికి. అట్లా నేను తిరుపతిలో తీసుకున్నాను కదా ప్రమిదల దీపం కుందులు, అవి ఈరోజే కొత్తవి కదా, ఈరోజే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. అలానే తులసి అమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. ఇది కూడా మొన్న నేను లాగ్లో చూపించాను కదా, అది తులసి అమ్మ దగ్గర పెట్టడానికనే తీసుకున్నాను. సో నా పూజ అయిపోయేలోపు పిల్లలు ఫ్లోర్లోనే కాసేపు అట్లాగా కాకర పువ్వులు అవి కాల్చుతూ ఉన్నారు. మేము క్రాకర్స్ అన్నీ కాల్చడానికి కిందకి సెల్లార్కే వెళ్ళాము బయట ఎంట్రన్స్ దగ్గర. సో మేము వచ్చేలోపు అలా ఇంటి బయట వీళ్ళు కాలుస్తూ ఉన్నారు ఇద్దరు. సో మా కోసం నా పూజ ఎప్పుడు అయిపోతుందా అని రెడీగా వెయిట్ చేస్తూ ఇంకా ఆగలేక ఇక్కడ కాలుస్తూ ఉన్నారు. ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము. ఇంకా కిందకు వచ్చేయగానే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. టూ బ్యాగ్స్ తీసుకొని కిందకు వచ్చేసి ఇంకా వరుస పెట్టి కాలుస్తూ ఉన్నారు. ఎక్కువ ఇలాంటి చిన్న చిన్నవే కాల్చడానికి వీళ్ళు ఇష్టపడతారు. అట్లా ఈ 1000 వాళ్ళు అవన్నీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళకి భయం కూడా అవి పెట్టాలంటే సౌండ్స్ ఎక్కువ వచ్చే వాటికి దూరంగా ఉంటాం చాలా వరకు. ఈవెన్ మా అపార్ట్మెంట్లో అది కొంతమంది కాలుస్తున్న రాకెట్స్, 1000 వాళ్ళస్ అవి పక్కన బాంబులు అట్లా లక్ష్మీ బాంబులు కాలుస్తూ ఉన్నా సరే ఆ టైంలో గబగబా పరిగెత్తుకుంటూ కింద లోపలికి వచ్చేసేవాళ్ళు బయట నుంచి. చాలా భయము, ఇట్లా ప్రశాంతంగా ఉండే మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేసి కాలుస్తూ ఉంటారు. వీటికైతే కొంచెం అంత ఇబ్బంది పడకుండా వాళ్ళకే వాళ్ళు కాల్చగలుగుతూ ఉన్నారు. ఈ దీపావళి అనేది కూడా మీ అందరికీ కూడా సంతోషాలని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలా ఫ్యామిలీ అంతా కూడా కలిసి మేము క్రాకర్స్ కాల్చాము ఆ రోజు. పెన్సిల్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంది ఆ కాలేది పోర్షన్, మిగతా పట్టుకునే పోర్షనే ఎక్కువ అనిపించింది చూడంగానే మాకు. భూచక్రాలు పెట్టడానికి నీహ బాగా ఇంట్రెస్ట్, పర్ణికనేమో ఫ్లవర్ పాట్స్ అన్నీ పెడుతూ ఉంది. అరౌండ్ మేము కిందకి వెళ్ళేటప్పటికి 8:00 అయింది, పైకి వచ్చేటప్పటికి ఐ థింక్ 9:45 అప్పటిదాకా దాదాపు ఆల్మోస్ట్ 2 hours కాల్చారు. ఇంకా చాలు, ఇంకా రేపు కాలుద్దురు కానీ మిగతావి అంటే తప్ప పైకి రాలేదు ఇంకా. నెక్స్ట్ డే వీళ్ళకి స్కూల్ ఉంది, హాలిడే ఇవ్వలేదు ట్యూస్డే. సో అందుకని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా అని ఇంకా బలవంతాన పైకి తీసుకురావాల్సి వచ్చింది. నిహారిక ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కలిసి కాల్చింది కాసేపు. ఇక్కడ కొన్ని మా అపార్ట్మెంట్ దగ్గర 2 sides రోడ్స్ ఉంటాయన్నమాట. సో కొంతమంది బ్యాక్ సైడ్ కాల్చారు, కొంతమంది ఫ్రంట్లో కాల్చామన్నమాట. ఇది మా అపార్ట్మెంట్ వ్యూ. టోటల్ 50 flats ఉంటాయి, చాలా పెద్దది మా ఫ్లాట్ వచ్చేసి. పిల్లలు కాల్చేటప్పుడు మనం తప్పకుండా ఉండాలి కదా దగ్గర, లేకుంటే వాళ్ళు హ్యాండ్ బర్న్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ డ్రెస్సెస్కి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇలా కొన్ని క్లోజప్ షాట్స్ అనేది తీయడం జరిగింది. వాటిని మీరు ఎంజాయ్ చేస్తారు అని చూసి ఆల్మోస్ట్ మేము కాల్చడం అనేది అయిపోవచ్చింది. చివరిగా ఈ పామ్ బిళ్ళలు అవన్నీ పెడుతూ ఉన్నారు. ఇవి వద్దు అన్న వినకుండా నిహారిక తీసుకుంది. చాలా ఎక్కువ స్మోక్ వచ్చేది, బట్ అంతకుముందు కన్నా కొంచెం తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఉన్నవి పొగ అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మొక్కులకి. కానీ ఈసారి కొంచెం పొగ తక్కువగానే వచ్చింది. సో ఫైనల్గా ఈ మ్యాజిక్ పాప్స్తో ఎండ్ చేశారు. ఇది మా ఇంటి దీపావళి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. Thank you for watching. Like, share, subscribe.